ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం రెండో దశకు శ్రీకారం చుడతా ఉన్నాం ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది బ్యాంకులు అన్నది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి నా 3,600 చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నో ఎన్నెన్నో కథలు చూశా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి ఇటువంటి పరిస్థితిని లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్ళకు తక్కువ వడ్డీకి ఆరు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు ఇటువంటి చిన్న చిన్న వాళ్ళకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే విషయాన్ని మానిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈరోజు ఆ మానిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 5,35,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 3,70,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెషర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా పిక్చర్లలో ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 3,70,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 9,05,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా ఈ రుణాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నాము అని అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది ఫుట్పాత్ల మీద వీధుల్లో తోపుడు బండ్ల మీద
vastuvulu, kooragayalu, pandlu, ammukuni, jeevinche, variki kuda, arhata untundi. Roadla pakkane, tiffin center lo, nirvahinchukune variki kuda, arhata untundi. Gampalu, buttalu, buttallo, vastuvulu amme varito patu, sampradaya chetivruttula kalakarulu, ittadi pani chese vallu, bobbili veena, yeti kopaka, kondapalli bommalu tayar chese vallu, lace workers, kalankari, tholu bommalu, kummari, taditara, vruttulapai aadharapadi jeevistunna varandariki kuda, ilanti chiruvyapara andariki kuda, ee jagananna thodu dwara, andariki kuda, 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది. ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో, ఆ చిరు వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది. వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకులకు సకాలంలో ఆ రుణాలు కట్టాలి అని డిసిప్లిన్ వారిలో కూడా వస్తుంది. అలా సకాలంలో ఎవరైతే ఆ వడ్డీలు ఆ రుణాలు ఏదైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కట్టిన వడ్డీ సొమ్ము అంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాల్లోకే, లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయడం జరుగుతుంది. ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి కట్టి తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళెప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రుణం మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీ లేని రుణం కూడా పొందే ఈ స్కీమ్లో పొందే విధంగా ఈ స్కీమ్ ఉంది. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాయి. లబ్ధిదారులకు సున్నా వడ్డీని వర్తింపచేస్తున్న ప్రభుత్వం ఆ కట్టిన వడ్డీని ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మనం ఈ 370 కోట్ల రూపాయలు ఈ 370,000 మంది ఈ చిరు వ్యాపారుల ఖాతాల్లోకి చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి వాళ్లకు వాళ్ళ ఖాతాల్లోకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణం కింద ఇవ్వడం ఈరోజు జరుగుతూ ఉంది. ఇదొకటే ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా ఇవాళ ఈ 370 కోట్ల రుణాలు ఇప్పించడమే కాక గతంలో తొలి విడతలో ఇచ్చిన 535 కోట్ల రుణాలకైన వడ్డీ సొమ్మును కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ రేపటిలోగా ఆ వడ్డీ సొమ్మును కూడా మన ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ మొత్తం 9,05,000 మందికి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది. ఈ 9,05,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున రివాల్వింగ్ పద్ధతిలో ఈ వడ్డీ లేని రుణం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకునే దానికోసం ఉపయోగపడుతుంది. వీళ్ళలో ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, ఎటువంటి సహాయ సహకారం కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే వారికి వెంటనే అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి, ఏ ఒక్కరికైనా కూడా రుణం రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా నా మనవి, ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలను వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. వాలంటీర్లు వస్తారు, వాలంటీర్లు కూడా మీకు కావాలంటే అప్లికేషన్ కూడా పెట్టిస్తారు, సహాయం చేస్తారు వాలంటీర్ల ద్వారా. ఆ తర్వాత వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే, వెరిఫికేషన్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఎన్ని అప్లికేషన్లు అయితే అక్యూములేట్ అయి ఉంటాయో అవి 3 నెలలకు ఒకసారి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి 6 నెలలకు ఒకసారి
మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తమకి ఇప్పుడు వెంటనే రాలేదు అని చెప్పి కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి, 6 నెలల్లో మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి రుణాలు పొందే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ 0 వడ్డీ వర్తింపు జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,05,000 మందికి వాళ్ళ జీవితాలలో ఈ కార్యక్రమం ద్వారా వెలుగులు నింపాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనివల్ల అందరి అక్క చెల్లెమ్మలకు, అందరి అన్నదమ్ములకు, పేదింటి అక్క చెల్లెమ్మలకు, పేదింటి అన్నదమ్ములకు మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.